हाई फ्रेंड्स वेलकम टू शिवा फार्मासिस्ट चैनल मन तेलुसुकुने टॉपिक वच्चेसिंदंटे मेडिकल शॉप पेट्टालंटे एट्लांटि प्रोसीजर उंटुंदी स्टेप 1 नुंचि वेल्लि स्टेप लास्ट वरकु ఎట్లాంటి ప్రొసీజర్ ఉంటుంది మొత్తం మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చాలామంది అనుకుంటారంటే మెడికల్ షాప్ అనగానే కిరాణా షాప్ లాగానే అనుకుంటారు. సో ఏముంది మనము హోల్సేల్ నుంచి సరుకులు తీసుకొచ్చుకుంటాము మన షాప్లో పెట్టుకుంటాము అమ్మేస్తాము అనుకుంటారు, కానీ ఇది అలా కాదండి. దీనికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. దీనికి గవర్నమెంట్కి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి మనల్ని మన షాప్ చెక్ చేయడం జరుగుతుంది. ఇలా రకరకాల ప్రొసీజర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనం మొత్తం మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా ఫస్ట్ మెడికల్ షాప్ పెట్టాలనే ఆలోచన మనకు రాగానే ఫస్ట్ మన దగ్గర ఉండవలసిన ఫస్ట్ ఎసెట్ ఏంటంటే పీసీఐ సర్టిఫికెట్. సో మనకు పీసీఐ సర్టిఫికెట్ తీసుకుంటే కనుక ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ నా ఫోటో ఉంచుండండి, ఇక్కడ నా పేరు, నా రిజిస్టర్ నెంబరు, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ పీసీఐ సర్టిఫికెట్ అనేది ఎవరు ఇస్తారంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే సంస్థ అనేది మనకి ఇస్తుందన్నమాట. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే గవర్నమెంట్ సంస్థ మనకు ఈ పీసీఐ సర్టిఫికెట్ని ఇస్తుంది. మరి ఈ పీసీఐ సర్టిఫికెట్ని ఎవరు తీసుకోవచ్చు అంటే దీన్ని డిప్లొమా ఫార్మసీ, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, మాస్టర్ ఆఫ్ ఫార్మసీ చేసిన వాళ్ళే, ఫార్మసీ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు మాత్రమే దీన్ని తీసుకోవచ్చనమాట. సో వాళ్ళు ఫార్మసీ చేసిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ వస్తుంది కదా, అంటే మీ ఫార్మసీ కంప్లీట్ అయిపోయిందంటే మీ స్టడీ కంప్లీట్ అయిపోయింది మనకు డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది ఒకటి. సో డిగ్రీ కానీ డిప్లొమా సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకొని మనము కౌన్సిల్కి వెళ్ళినప్పుడు, పీసీఐ కౌన్సిల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసిన తర్వాత ఓకే ఇతను మొత్తం క్లియర్గా ఉండని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు మనకు పీసీఐ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనము ఈ సర్టిఫికేట్తో మనము మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు. అలాగే ఏదైనా హాస్పిటల్లో జాయిన్ కావాలన్నా, ఫార్మసిస్ట్గా జాయిన్ కావాలన్నా కానీ మనకి సర్టిఫికేట్ ఉండాలన్నమాట ఖచ్చితంగా. సో అంటే ఓన్లీ ఫార్మసీ చదివిన వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. సో అలా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మెడికల్ షాప్ పెట్టాలంటే ఖచ్చితంగా ఈ పీసీఐ సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఖచ్చితంగా మనకు ఒక ఫార్మసిస్ట్ అనేవాడు ఉండాలన్నమాట. సో ఎవరైతే ఫార్మసిస్ట్ ఉంటాడో ఆ ఫార్మసిస్ట్తోనే ఈజీగా మనము షాప్ పెట్టేయచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, డైరెక్ట్గా నేను షాప్ పెట్టవచ్చు. సో నాకు సర్టిఫికేట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా షాప్ పెట్టచ్చు అనమాట. సో ఒకవేళ కొందరికి మరి కొంతమంది ఫార్మసీ విద్యార్థులు అందరూ ఫార్మసీ చేసిన వాళ్ళు ఉన్నారు, అందరి దగ్గర పీసీఐ సర్టిఫికేట్ ఉండదు. సో మరి అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు నాన్ ఫార్మసీ వాళ్ళు ఒకరు షాప్ పెట్టాలనుకుంటారనుకోండి. సో వాళ్ళు షాప్ పెట్టచ్చు. సో కానీ వాళ్ళ దగ్గర వర్కర్ మాత్రము ఖచ్చితంగా ఒక ఫార్మసిస్ట్ ఉండాలి. అంటే తన షాప్ ఓనర్ ఉండొచ్చు కానీ తన దగ్గర ఒక ఫార్మసిస్ట్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి తను ఎవరైతే ఫార్మసీ చేశారో, ఎవరైతే ఈ ఫార్మసీ సర్టిఫికేట్, ఎవరైతే ఈ పీసీఐ సర్టిఫికేట్ ఉంటుందో అతన్ని ఇతను జాబ్లో పెట్టుకుంటాడు అనమాట. సో జాబ్లో పెట్టుకుని అతనితో వర్క్ చేయించుకుంటాడు అనమాట. అలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ముందుగా మనకు పీసీ సర్టిఫికేట్ని సమకూర్చుకోవాలి. తర్వాత ఏం చేయాలి, తర్వాత మనము ఎక్కడైతే మనకు మనం ఎక్కడైతే మనం షట్టర్ చూసుకున్నాము, షట్టర్ చూసుకున్నప్పుడు ఆ షట్టర్ ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆ ఓనర్ యొక్క సిగ్నేచర్ కావాలి. తర్వాత ఆ ఓనర్ యొక్క అంటే బిల్డింగ్ ఓనర్ అనమాట, బిల్డింగ్ ఓనర్ యొక్క సిగ్నేచరు, తర్వాత అతని ఆధార్ కార్డు, తర్వాత ఆ షాప్ యొక్క కరెంట్ బిల్ ఉంటుంది కదా, ఆ బిల్డింగ్ యొక్క కరెంట్ బిల్లు, అడ్రస్ కోసం అనమాట కరెంట్ బిల్లు కూడా కావాల్సి ఉంటుంది. తర్వాత షాప్కు మీరు ఏ పేరు పెట్టాలనుకుంటున్నారు, ఏ పేరు పెట్టాలనుకుంటున్నారో కూడా డిసైడ్ చేసుకొని పేరు కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఎవరైతే షాప్ పెట్టాలనుకుంటున్నారో, అంటే ఇప్పుడు షాప్ నేను పెట్టాలనుకుంటున్నాను అనుకోండి, నా యొక్క ఐడి ప్రూఫ్, తర్వాత నా యొక్క బ్యాంక్ అకౌంట్స్, నా యొక్క పాస్పోర్ట్ సైజు, నా యొక్క పాస్పోర్ట్ కూడా అవసరం ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర పీసీఐ సర్టిఫికేట్ లేదు, అంటే మీరు ఓన్లీ షాప్ పెట్టాలనుకుంటున్నారు కానీ మీ దగ్గర ఫార్మసిస్ట్ లేడు, అప్పుడు ఫార్మసిస్ట్ చూడతారు కదా, సో ఆ ఫార్మసిస్ట్ యొక్క బ్యాంక్ అకౌంటు, అతని యొక్క ఆధార్ కార్డు, సో ఆ ఫార్మసిస్ట్ యొక్క బ్యాంక్ అడ్రస్, ఆ ఫార్మసిస్ట్ యొక్క బ్యాంక్ అకౌంటు, తర్వాత అతని ఆధార్ కార్డు, పాస్పోర్ట్, సిగ్నేచర్ అతని కూడా కావాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీరు ఎక్కడైతే షాప్ పెట్టాలనుకుంటారో షాప్ యొక్క ప్రిమిసిస్ యొక్క మీకు బ్లూ ప్రింట్ ఉంటుంది అనమాట. అంటే షాప్ యొక్క బ్లూ ప్రింట్, తర్వాత ఆ బిల్డింగ్ యొక్క బ్లూ ప్రింట్ అనేది మొత్తం కావాల్సి ఉంటుంది. అంటే మీరు గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టాలనుకున్నారా, గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, మొత్తం ప్రింట్ ఉంటుంది అనమాట, మొత్తం ప్రింట్ అంతా కావాల్సి ఉంటుంది. అలాగే మీరు షాప్ పెట్టాలనుకుంటున్న ఆ షాప్ యొక్క స్థలం కూడా 120 square feet కన్నా ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. అంటే మినిమమ్ 120 square feet ఉందన్నమాట, 10 by 12 అట్లా ఉండాలన్నమాట. ఆ 10 by 12 ఉన్న దానికన్నా మించి కూడా ఉండొచ్చు అనమాట. ఖచ్చితంగా అది అయితే దానికన్నా మించి ఉండాలి, దానికన్నా తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు లైసెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదన్నమాట. సో ఖచ్చితంగా 120 square feet కన్నా ఎక్కువ ప్లేస్ ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే షాప్ కూడా మీకు నీట్గా ఉండాల్సి ఉంటుంది, రేకులు కానీ లేకుంటే అలా ఇలా ఉండకూడదు అనమాట, క్లియర్గా స్ట్రక్చర్ ఉండాల్సి ఉంటుంది. అలాగే మీరు ఖచ్చితంగా ఏసీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, లేదా ఫ్రిడ్జ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, లేదా ఫ్యాన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, గ్లాస్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క రకంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది సిస్టమ్స్ కూడా మెయింటైన్ చేస్తుంటారు అనమాట, సిస్టమ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, తర్వాత బిల్ బుక్స్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇవన్నీ మీకు వచ్చిన తర్వాత మీరు ఒక డబ్బులు తయారు చేసుకోవాలన్నమాట. ఒక 30,000 వరకు ఖర్చు అవుతూ ఉంటుంది, అంటే 30,000 డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ 30,000 తీసుకొని మీరు మీ షాప్ పేరు మీద మీరు బ్యాంకులో డీడీ తీయాల్సి ఉంటుంది అనమాట. సో బ్యాంకులో చలాన్ తీసిన తర్వాత ఆ
చలాను తర్వాత ఈ అప్లికేషన్స్ అన్ని దగ్గర పెట్టుకొని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎవరికి అప్లై చేయాలంటే డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్కి అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎక్కడైతే మనకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ లేదా ఆంధ్రప్రదేశ్ డ్రగ్ కంట్రోల్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని చెక్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అందుకని మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే ఆన్లైన్లో డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు. లేదా మాకు ఏమంటే తెలియదండి, ఈ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంది, ఇవంతా మనం చేయలేమనుకున్నప్పుడు మధ్యలో కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారన్నమాట, అంటే బ్రోకర్స్ కూడా ఉంటారన్నమాట. సో మీ బ్రోకర్స్ని కన్సల్ట్ అయ్యి మీ బ్రోకర్స్ ద్వారా కూడా ఈ పని అంతా చేయించుకోవచ్చు అన్నమాట. సో ఎప్పుడైతే మీరు అప్లికేషన్ ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో బ్రోకర్ ద్వారా కానీ మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు డిఐ గారు అనమాట, డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు చూసి ఏం చేస్తారంటే, సో మీకు ఒక డేట్ ఇస్తారనమాట, ఆ డేట్ రోజు మీకు వస్తున్నట్టు చెప్తారనమాట. సో ఆ డేట్ రాగానే ఆ డేట్ రోజు మీ షాప్ దగ్గరికి అయితే అక్కడ డిఐ గారు వస్తారనమాట. డిఐ గారు వచ్చినప్పుడు ఆ డిఐ గారు మనకు ఆ ప్లేస్ చెక్ చేయడము, తర్వాత ప్లేస్ యొక్క మెజర్మెంట్ తీసుకోవడము, తర్వాత దాంట్లో ఫ్యాన్ ఉందా, ఏసీ ఉందా, ఏదైనా రిక్వైర్మెంట్ ఉందో చెప్పడము, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ ఉందా లేదా చెక్ చేయడము, ఇలా అన్ని చెక్ చేస్తారు. అన్ని చెక్ చేసిన తర్వాత మీరు షాప్ పెడుతున్నారు కాబట్టి షాప్లో ఎలా మెయింటైన్ చేయాలి, డ్రగ్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా ఫైల్ చేసుకోవాలి, ఏంటి మేము ఫైల్ చేసుకోవాలి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి చెక్ చేసిన తర్వాత అతను సాటిస్ఫాక్షన్ అయితే మీకు వెంటనే తర్వాత వెళ్ళిన తర్వాత మీకు 2021 ఫామ్ 2021 అనే డ్రగ్ కాపీస్ అనమాట, అంటే లైసెన్స్ కాపీలు మీకు ఇస్తాడనమాట. సో లైసెన్స్ కాపీలు ఇచ్చినప్పుడు ఆ లైసెన్స్ కాపీలు తీసుకొని మీరు షాప్ని అయితే రన్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మాకు లైసెన్స్ కాపీ వస్తుందో ఆ లైసెన్స్ కాపీ తర్వాత వచ్చిన తర్వాతనే మీరు డ్రగ్స్ అన్ని హోల్సేల్ నుంచి డ్రగ్స్ కొనుకొచ్చుకోవడం, మెడిసిన్స్ కొనుకొచ్చుకోవడం, తర్వాత నుంచి మీరు సెల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇలా ఉంటుందన్నమాట ప్రాసెస్. ఆ వరకు అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఫార్మసీ చదువు ఉండరు. సో ఫార్మసీ చదువు ఉండరు, ఎవరో ఒక సర్టిఫికేట్ ఇచ్చుకొని ఆ సర్టిఫికేట్ పెట్టుకొని వీళ్ళు షాప్ నడిపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు రాను రూల్స్ మారుతున్న కొద్ది ఏమవుతుందంటే ఒక ఫార్మసిస్ట్ ఖచ్చితంగా మీ షాప్లో ఉండాలి. సో ఫార్మసిస్ట్ ఖచ్చితంగా ఉంటేనే మీరు సేల్ చేయాలి, ఇలా రకరకాల రూల్స్ అనేవి రెగ్యులేషన్స్ అనేవి మారుతున్నాయి అనమాట. సో అందుకని చాలామంది ఏమో వాళ్ళ దగ్గర ఫార్మసిస్ట్ ఉండడు, కాకపోతే ఫార్మసీ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎవరో తెచ్చుకొని వాళ్ళది వాళ్ళ షాప్ రన్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ రిటైల్ ఫార్మసీ ఓపెన్ చేయడానికి జరిగే ప్రాసెస్. సో ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలా టాపిక్స్ కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.